అందరికీ నమస్కారం ఆధార్ను అప్డేట్ చేసుకోవడం కోసం గవర్నమెంట్ ఒక గజెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది దాని ప్రకారంగా ఆధార్ కార్డు తీసుకొని పదేళ్లు పూర్తయిన ప్రతి ఒక్కళ్ళు కూడా వారి యొక్క ఆధార్ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది వారు ఆధార్ తీసుకున్నప్పటి నుండి అదే అడ్రస్లో ఉన్న ఆధార్లో ఎలాంటి మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేకపోయినా సరే తప్పనిసరిగా పదేళ్లు పూర్తయిన ప్రతి ఒక్కళ్ళు కూడా వారి ఆధార్ ని అప్డేట్ చేసుకోవాలి దీనికోసం వారు ప్రస్తుతం నివాసం ఉంటున్న రీసెంట్ అడ్రస్ ప్రూఫ్ తీసుకెళ్ళినట్లయితే వారి యొక్క అడ్రస్ ఏజీ బయోమెట్రిక్ ఐరిస్ ఇవన్నీ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ మీరు ఈ మధ్య కాలంలో ఆధార్ను అప్డేట్ చేయించుకున్నట్లయితే మీరు అవసరం లేదండి ఎవరైతే ఇంతవరకు పది సంవత్సరాల పాటు ఆధార్ను కదిలియకుండా ఉంచారో వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఈ యొక్క అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది దీనికోసం స్పెషల్ డ్రైవ్ కింద ఈ రోజు రేపు ఆధార్ క్యాంపులు అయితే ప్రతి గ్రామ వార్డు సచివాలయంలో నిర్వహిస్తున్నారు మీరు అక్కడికి వెళ్ళైనా చేసుకోవచ్చు లేదా మీ దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్ కు వెళ్ళైనా సరే మీ ఆధార్ను అప్డేట్ చేసుకోవచ్చు గవర్నమెంట్ యొక్క లెక్కల ప్రకారం డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రెండు నాటికి రాష్ట్రంలో మొత్తం ఐదు కోట్ల పంతొమ్మిది లక్షల తొంభై ఎనిమిది వేల రెండు వందల ముప్పై ఆరు ఆధార్ కార్డులు జారీ చేస్తే వారిలో ఇప్పటి వరకు ఒక కోటి అరవై ఐదు లక్షల నలభై ఏడు వేల తొమ్మిది వందల ఆరు మంది ఇంతవరకు ఆధార్కి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే చేసుకోలేదని ప్రభుత్వం చెబుతుంది వీరిలో డిస్టిక్ వైజ్గా చూసినట్లయితే అధికంగా కాకినాడలో పద్దెనిమిది లక్షల మంది అదే బాపట్లలో అయితే అత్యల్పంగా ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల మంది అయితే ఉన్నట్లు చెప్పారు వీటి కోసం మీ యొక్క దగ్గరలో గ్రామ వార్డు సచివాలయాల్లో క్యాంపులు నిర్వహించినట్లయితే వాటి ద్వారా లేదంటే పోస్ట్ ఆఫీసులు బ్యాంకులు లేదా ఆధార్ సెంటర్లకు వెళ్ళి ఈ యొక్క ఆధార్ను అయితే మీరు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్